తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. ఎన్నికలు వస్తే ఆగమాగమై ఓటు వేయొద్దని సూచించారు. ఎవరేం పనులు చేశారో చూసి ఓటేయాలన్నారు. అభ్యర్థితో పాటు పార్టీల నడవడిక, ప్రజలపై వాటి దృక్పథం ఇవన్నీ గమనించాలని చెప్పారు. అప్పుడే వచ్చే 5 ఏళ్ళు బాగుంటాయన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికలు మీరు చాలా చూసినారు, చాలా ఓట్లు వేసిండ్రు, మీ అందరికి తెలుసు ఆ విషయం. ఎలక్షన్లు వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫు నుంచి నాగజ్యోతి గారు ఉన్నారు, కాంగ్రెస్ ఒకరు ఉన్నారు, బీజేపీకి ఒకరు ఉంటారు, ఒకడో అరనో ఇండిపెండెంట్ కూడా ఉంటారు. మీ అందరినీ కూడా నేను కోరేది, ఎవల చేతుల్లో ఈ ములుగు నియోజకవర్గం ఉంటే, ఎవల చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే బాగా అభివృద్ధి చెందుతుంది, ఎవరైతే న్యాయంగా అవసరమైన పేదలందరికీ పనిచేయగలుగుతారు, ఎవరు ఏం చేసింది అనేది మీరు చూడి ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే పార్టీకి ఒక అభ్యర్థి ఉంటారు, అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలు కూడా ఉంటాయి. ఆ పార్టీల చరిత్ర, ఆ పార్టీల నడవడి ప్రజల గురించి, గిరిజనుల గురించి, రైతాంగం గురించి, ఆ పార్టీ యొక్క ఆలోచన విధానం, దృక్పథం, వీటన్నిటిని గమనించి మీరు నిర్ణయం తీసుకుంటే మంచి పని జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాల కోసం మీ దగ్గర ఉండేది, ప్రజల దగ్గర ఉండేది ప్రజాస్వామ్యంలో మీ ఓటు, పెద్ద ఆయుధం మీ చేతులలో. మీరు ఎవలం గెలిపిస్తే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు మీ తలరాత రాస్తారు వచ్చే 5 సంవత్సరాలకు. 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉండాలి, రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరు ఉండాలి, ఈ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది అనే విషయాలు ఆలోచించి ఓటేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే కింది మీద కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా సమ్మక్క సారక్క తల్లి ఉండేటువంటి ఈ నేలకు నేను వందనం చేస్తా ఉన్నా. ఎన్నోసార్లు అమ్మ సమ్మక్క తల్లి, సారక్క తల్లి, మా తెలంగాణ మాకు వచ్చేటట్టు చేయమని నేను ఎన్నో మాటల బంగారం కూడా ఇచ్చిన మన తల్లికి అనేక సార్లు వచ్చినాం. అంతకుముందు మన జాతరకు ఆదరణ లేకుండే ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రతి సంవత్సరం 80 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ రాష్ట్ర స్థాయి బ్రహ్మాండంగా దాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఇంకా కూడా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ జాతరకు వచ్చే రోడ్లు కూడా సరిగ్గా లేకుండే ఒకసారి నేనే వస్తే ట్రాఫిక్ జామ్లో రాత్రంతా ఇరుక్కొని పోయి ఉన్నా. ఆ తర్వాత ఒక 3-4 రోడ్లు కొంచెం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మేలుగా పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంకా కూడా మనం అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం.